కూడా విజ్ఞప్తి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసి నిరుద్యోగులకు 9 సంవత్సరాల క్రితమే ప్రభుత్వంలో ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాల మొత్తం భర్తీ చేస్తామని చెప్పి 9 సంవత్సరాలైనా చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చి చివరి వరకు పరీక్ష రాస్తే ఆ పరీక్ష పేపర్లు అమ్ముకొని ముఖ్యమంత్రిని నియమించినటువంటి అధికార యంత్రం కావచ్చు, అలాగే అందులో ఆ టీఎస్పిఎస్సీలో నియమినటువంటి అవినీతి కావచ్చు, బోర్డు కావచ్చు, అటువంటి వాళ్ళను రాజకీయ నాయకులను అందులో పెట్టేసి ఇలా పేపర్ లీక్ అయ్యి వేరే ఒకరో కోట్లు కూడా ఎవరో విద్యార్థులు లక్షల్లో అప్పులు చేసి ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకొని పరీక్ష రాస్తే మళ్ళీ మొదటికి వస్తే మళ్ళీ చదువుకోవడం మళ్ళీ కోచింగ్ తీసుకోవడం అంటే విపరీతమైన భారం వరకు వాళ్ళను మానసికంగా వేధించే విషయం తర్వాత చాలా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి నిరుద్యోగ యువకులకు నా విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేయగుర్తికి ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించాడు, జాబ్ క్యాడర్ ప్రకటించాడు, ఆ జాబ్ క్యాడర్ అనుగుణంగా ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాటిని ఫిలిం తీసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కాంగ్రెస్ హామీ కూడా ఇచ్చింది. కాబట్టి మీరందరూ కూడా పొరపాటున కూడా కాంగ్రెస్ పోటీ ప్రధానంగా కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంది కాబట్టి పొరపాటున కూడా ఈ యువత ఈ నిరుద్యోగ యువకులు కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీ చేసినా బీఎస్పీ చేసినా ఇంకెవరికి ఎన్నిపెట్టి చేసినా మళ్ళీ అది బీఆర్ఎస్ పార్టీకి లాభం అవుతుంది. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా మీరందరూ విజ్ఞానవంతులు ఇచ్చారు కాబట్టి సరైన నిర్ణయం తీసుకొని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు నిర్ణయించుకోవడం కోసం మీ భవిష్యత్తు కోసం మరి కాంగ్రెస్ పార్టీ చేయకూడదు ఓటేమిటని వాళ్ళు కూడా